కప్ప జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఆహార నాళము, రెండు జీర్ణగ్రంథులు. ముందుగా ఆహార నాళాన్ని పరిశీలించినట్లయితే శరీర పూర్వ భాగంలో నోరు ఉంటుంది. శరీర పరాంత భాగంలో అవస్కర రంధ్రం ఉంటుంది. ఈ రెండు రంధ్రాల మధ్యలో పొడవైనటువంటి నాళాన్ని ఆహార నాళము అంటారు. ఆహార నాళము కలిగి ఉండడం వలన వీటి లోపల జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ అనేటువంటిది జరుగుతుంది. కప్ప మాంసాహారి, కార్నివోర్. ఇది కీటకాలను, ఇతర పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. కనుక వీటి లోపల ఆహార నాళం పొట్టిగా ఉంటుంది. కప్ప యొక్క డింబకాన్ని మనం పరిశీలించినట్లయితే అది శాకాహారి. అందులోపల ఆహార నాళము చాలా పొడవుగా మెలితిరిగి స్ప్రింగు వలె ఉంటుంది. రూపవిక్రియ జరిగేటప్పుడు టాడ్పోల్ డింబకము శాకాహారి నుంచి మాంసాహారిగా మారుతుంది. కనుక ఆహార నాళము పొట్టిగా మార్చబడుతుంది. నోరు శరీరం యొక్క పూర్వ భాగం లోపల తలకు ముందు భాగంలో అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ నోటి సహాయంతో జీవి ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. గ్రహించినటువంటి ఆహార పదార్థాలు నోటి నుంచి ఆస్యకుహరంలోనికి తెరుచుకుంటుంది. కప్పలోపట గ్రసని ఆస్యకుహరం కలిసిపోయి గ్రసని ఆస్యకుహరం ఏర్పడుతుంది. ఇక్కడ మనకు నోటిలోనికి చేరినటువంటి ఆహారము తిరిగి బయటికి పోకుండా పైదవడ యొక్క పైభాగం లోపల దంతాలు ఉంటాయి. ఈ దంతాల గట్టిగా పట్టుకోవడం వలన దవడలను, ఆహారము ఒకసారి నోటిలోనికి చేరినది తిరిగి వెలుపలికి పోకుండా నిరోధిస్తూ ఉంటుంది. నోటిలోనికి చేరినటువంటి ఆహారము మెల్లిమెల్లిగా ఆహార వాహికలోనికి చేరుతుంది. ఈ ఆహార వాహిక పొట్టిగా ఉంటుంది. ఎందుకంటే కప్పలోపట మెడ అనేటువంటిది లోపించడం వలన గ్రసని ఆస్యకుహరము పొట్టిగా ఉండేటువంటి నాళములోనికి తెరుచుకుంటుంది. దాన్ని ఆహార వాహిక అని అంటారు. ఈ ఆహార వాహిక అనేటువంటిది వెడల్పుగా ఉన్నటువంటి సంచిలోనికి తెరుచుకుంటుంది. దాన్ని జీర్ణాశయము అని అంటారు. ఈ జీర్ణాశయం యొక్క గోడల లోపల కండరాలు ఉంటాయి. మరియు మందమైన గోడలను కలిగి ఆహార పదార్థాలను నిలవ ఉంచడానికి ఒక బెలూన్ లాగా ఆహారం లేనప్పుడు ముడుచుకొని ఉంటుంది. ఆహార పదార్థాలు ఎక్కువగా చేరినప్పుడు బెలూన్ లాగా ఉబ్బి ఉంటుంది. ఈ విధంగా జీవి తీసుకున్నటువంటి ఆహారం ఇందులోపట నిలువ ఉంటుంది. జీర్ణాశయంలో నుంచి జీర్ణాశయాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి కార్డియక్ స్టమక్ అన్నారు, పైలోరిక్ స్టమక్. ఈ రెండు భాగాలు అనేటువంటిది మనకు పైభాగము క్రింది భాగాన్ని గుర్తించవచ్చు. ఈ జీర్ణాశయము అనేటువంటిది ఒక సంవరణీ కండరం ద్వారా పేగులోనికి తెరుచుకుంటుంది. ఆహార నాళంలోని పేగును రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి చిన్న ప్రేగు, రెండవది పెద్ద ప్రేగు. చిన్న ప్రేగులోని తిరిగి మనము రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఆంత్రమూలము, లియోడినం. జీర్ణాశయం తెరుచుకునే మొదటి భాగాన్ని ఆంత్రమూలము లేదా డియోడీనం అని అంటారు. తరువాత పొడవుగా స్ప్రింగు వలె మెలికలు తిరిగినటువంటి భాగాన్ని ఇలియం లేదా శేషాత్రికము అంటారు. ఇది ఆహార నాళము లోపల అతి పొడవైనటువంటి భాగము. చివరికి ఈ శేషాత్రికము అనేటువంటిది మెల్లమెల్లిగా క్రింది భాగానికి చేరి వెడల్పైనటువంటి పురుష నాళములోనికి తెరుచుకుంటుంది. దీన్నే మనము
పెద్ద ప్రేగు అని కూడా అంటాం. ఈ పురుషనాళం యొక్క పరాంత భాగం లోపల అవస్కరము అనేటువంటిది ఉంటుంది, క్లోయక అనేటువంటిది. ఇక్కడ అవస్కరం అని ఎందుకన్నారంటే ఆహార నాళము పాయువు ద్వారా ఈ భాగంలోనికి తెరుచుకుంటుంది. పాయువు అనేటువంటిది వెలుపలికి పాయు రంధ్రం ద్వారా తెరుచుకోదు, అవస్కరంలోనికి తెరుచుకుంటుంది. ఈ అవస్కర భాగంలోనికే జీవి యొక్క ప్రత్యుత్పత్తి నాళాలు, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి నాళము అనేటువంటిది ఇక్కడ పురుష జననేంద్రియ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఈ విధంగా అవస్కరం లోపల మనకు ఆహార నాళము మరియు జననేంద్రియ రంధ్రాలు రెండూ కూడా తెరుచుకోవడం వల్ల ఈ భాగాన్ని అవస్కరము లేదా క్లోయక అని అన్నారు. బాగా ఉన్నత స్థాయికి చెందినటువంటి జీవుల లోపల, క్షీరదాల లోపల మనకు ఆహార నాళం వెలుపలికి పాయు ద్వారా, జనన రంధ్రాలు బయటికి జనన రంధ్రం ద్వారా తెరుచుకుంటాయి. కానీ కప్ప లోపల ఆ విధమైనటువంటి నిర్మాణాలు ఏర్పడలేదు. అవస్కరము చివరకు అవస్కర రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. ఇది శరీర పరాంతం లోపల రెండు చరమాంగాల మధ్య లోపల ఈ రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం ద్వారానే జీర్ణం కాని ఆహార పదార్థాలను బయటికి విసర్జిస్తుంది.